నేటి వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది నీ ఎంకమ్మ హైదరాబాదు నుండి తిరుపతికి వస్తున్న నాసామిరంగా ఎక్స్ప్రెస్ రావాల్సిన టైం కంటే గంట ముందుగా స్టేషన్ చేరుకున్నది ఇది గమనించిన రైల్వే శాఖ మంత్రి ఓబులేసు మాట్లాడుతూ తప్పంతా రైలుది కాదని పట్టాలదని పట్టాలు మొత్తం పికించేశారు నిన్న ఢిల్లీలో జరిగిన క్రీడా పోటీల్లో ఎవర్ గ్రీన్ హీరోయిన్ కుమారి జయలలిత హైజంప్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు ఆమె దూకిన ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడడంతో ఇరవై లారీలు ముప్పై జేసీబీలు పదహైదు ట్రాక్టర్లు ఇరవై ఆరు బుల్డోజర్లతో బంకమట్టి ఇసుక తోలిస్తున్నారు ఆ గుంత ఇంకా పూడలేదని మా విలేకరి గజ్జి తెలియజేశారు నిన్న అసెంబ్లీ మంచినీళ్ళ మజ్జిగ బ్రాందీ అన్న చర్చాగోష్ఠి జరిగింది దీంతో ఇరుపక్షాల నాయకులు చొక్కాలు చడ్డీలు చింపుకొని రోడ్డుపై దిగంబరంగా పడ్డారు దీనితో అసెంబ్లీ స్పీకర్ ఏనుగుల బక్కయ్య ఐదు వందల సంవత్సరాల పాటు అసెంబ్లీ రద్దు చేశారు అలియా ఎల్లయ్య ఇతను ఏ ఎలుకల మీద పరిశోధనలు చేశారు ఎలుకకు ఒక కాలు విరిగితే కుంటుతుందని అని కుంటుతుందని రెండు కాళ్ళు విరిగితే దొర్లుతుందని మూడు కాళ్ళు విరిగితే పాకుతుందని నాలుగు కాళ్ళు విరిగితే అక్కడే ఉంటుందని కనుగొన్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇతనికి నోబెల్ బహుమతి ప్రకటించింది పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేదని ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదని పదవ తరగతి మూడు సబ్జెక్టులు పాస్ అయితే మిగిలిన మూడు సబ్జెక్టులు ఫ్రీగా పాస్ చేయమని ఓబులేసు ఓ ప్రకటనలో నొక్కి వాకాయించారు స్త్రీలకు పురుషులకు మాత్రమే కాదు అటు ఇటు కాని వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని ఒకటిన్నర లక్ష మంది ప్రధాని ఇంటి ముందు బైఠాయించారు దీనితో ప్రధానమంత్రి దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి ఇరవై ఏఎస్పీలు పదహైదు డిఎస్పీలు ముప్పై మంది మహిళా పోలీసులు నలభై మంది హోంగార్డులు పారిపోయారు ఇది తెలిసిన ఎస్పీ కొండయ్య హుటాహుటిన రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకొని పారిపోయిన పోలీసులను ఖైదీలే వెళ్ళి పట్టుకోవాలని పదిహేడు వందల ఎనభై మంది ఖైదీలను విడుదల చేశారు వాతావరణ విశేషాలు పగలు చీకటిగాను రాత్రి వెలుతురుగానూ ఉంటుంది పెద్ద ప్రమాదం ఏమీ లేదు వర్షాలు పడే ప్రాంతాలు పుంగునూరులో మూడు చుక్కలు రేణిగుంటలో రెండు చుక్కలు ఒంటిపల్లిలో ఒక చుక్క అరకులో అరచుక్క తిరుపతిలో చుక్కే లేదు చేపలు పట్టే జాలర్లకు ముఖ్య గమనిక చేపలు పట్టే జాలర్లు సముద్రం లోతుకు వెళ్లి చేపలు పట్టుకోవచ్చు ఎందుకంటే మీ మీకోసం నోర్లు తెరుచుకుని ఎదురుచూస్తుంటాయి ఇప్పుడే అందిన వార్త సిరిగిరిపల్లి కట్టపై వెళ్తున్న సైకిలిస్ట్ చెంగయ్య ఎదురుగా వచ్చిన బుల్డోజర్ ఢీకొనడంతో బుల్డోజర్ నుజ్జునుజ్జ్ అయింది బుల్డోజర్ డ్రైవర్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటంతో పక్కనున్న పశువుల ఆసుపత్రికి తరలించారు ఇంతటితో వార్తలు సమాప్తం ఇట్లు మీ ఎంకమ్మ మంగమ్మ బతికుంటే మళ్ళీ కలుద్దాం